ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిధల మండలం మంబాపూర్ గ్రామంలో ఎంఎస్ఎన్ పరిశ్రమ ముందు మత్స్యకారులు నిరసన చేపట్టారు. రసాయన వ్యర్థ జలాల వల్ల గ్రామంలోని పటేల్ చెరువులో నేటికీ చేపలు మృతి చెందుతున్నాయని, దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. మృత్యువాత పడిన చేపలను పరిశ్రమ ముందు పరిచి నిరసన తెలిపారు. మత్స్యకారులపై పరిశ్రమ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మత్స్యకారులను పోలీసులు స్టేషన్ కి తరలించారు. 3 నెలల క్రితం వేల సంఖ్యలో చేపలు మృతి చెందగా నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ మండల సర్వసభ్య సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకుపోగా పీసీబీ అధికారులు నీటి నమూనా సేకరించారు. అయినా ఇప్పటి వరకు పరిశ్రమపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల క్రితం ఎంత చేప చనిపోయింది? చేప చనిపోయిందా? నష్టపరిహారం ఇస్తానారా? కంపెనీ వాళ్ళ వెంకర్స్ వల్ల చేపలు చనిపోవడం జరుగుతుంది. ప్రతిరోజు మేము యాజమాన్యాన్ని కూడా మేము తెలపడం జరుగుతుంది. అయినా మేము ఎట్టి నష్టపరిహారం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం జరగట్లేదు. కావున దానికోసమని మేము ప్రతిరోజు చనిపోతున్న చేపలు తీసుకొచ్చి ఇక్కడ గేటు ముందు పోసిపోతున్నాం. దానివలన కొంచెం వాళ్ళు మా మీద సానుకూలంగా స్పందిస్తారని అనుకున్నాం. కానీ వాళ్ళు ఎటువంటి అది లేకుండా పిఎస్ వాళ్ళకి కంప్లైంట్ చేసి పిఎస్ వాళ్ళతో మాకు కంప్లైంట్ జరిగింది. పిఎస్ వాళ్ళకి కూడా పోవాల్సి వస్తుంది. మేము పిఎస్ వాళ్ళు కూడా వచ్చినారు, పోతున్నాము. ఎంఎస్ఎన్ పరిశ్రమ ముందు మత్స్యకారులు నిరసన చేపట్టారు. రసాయన వ్యర్థ జలాల వల్ల గ్రామంలోని పటేల్ చెరువులో నేటికీ చేపలు మృతి చెందుతున్నాయని, దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. మృత్యువాత పడిన చేపలను పరిశ్రమ ముందు పరిచి నిరసన తెలిపారు. మత్స్యకారులపై పరిశ్రమ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మత్స్యకారులను పోలీసులు స్టేషన్ కి తరలించారు. 3 నెలల క్రితం వేల సంఖ్యలో చేపలు మృతి చెందగా నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ మండల సర్వసభ్య సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకుపోగా పీసీబీ అధికారులు నీటి నమూనా సేకరించారు. అయినా ఇప్పటి వరకు పరిశ్రమపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.